ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం తిరోగమనం పాలైందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలనడం సిగ్గుచేటన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి జగన్ ని గద్దె దించుతామన్నారు బాబు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి దేవతల రాజధాని అని, అందరి ఆమోదంతోనే అమరావతి పెట్టామన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు బాధపడుతున్నారని, ఈ 10 ఏళ్లలో రాజధాని పూర్తయి ఉంటే 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు బాబు. దేవతల పేరు దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు. అదే అమరావతిలో బిల్డింగ్లు కనుక కడితే, అభివృద్ధి చేస్తే జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దానిపైన ఆదాయం పెరుగుతుంది. ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది. ఆ ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం. సీఎం జగన్ ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు చంద్రబాబు. 5 ఏళ్లలో 3 రాజధానులు ఉన్న వైసీపీ ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ని మాట్లాడుతోందన్నారు. శాండ్, మైన్, మద్యం అన్నింటా దోచుకుంటున్నారని, విపక్షాలు మీటింగ్స్ కూడా పెట్టుకోకుండా వేధిస్తున్నారన్నారు చంద్రబాబు. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. వచ్చే ఇండస్ట్రీస్ని తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి నా సర్వీసులో 40 సంవత్సరాలు మొట్టమొదటిసారి చూశాను ఈ ముఖ్యమంత్రిని. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టారని, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని కోరారు. అమరావతి రైతులపై దాడి బాధ కలిగించిందన్నారు పవన్. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోద్ది. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి? ఓటు అనేది ఎందుకు చీలకూడదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం? విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడం. ఇసుక రిచ్లను సర్పంచులు, ఎంపీటీసీలను కాదని ఓ కాంట్రాక్టర్ కు జగన్ కట్టుబెట్టారని విమర్శించారు పవన్. మైనింగ్ ను కొందరి కనుసన్నల్లో నడుపుతున్నారని చెప్పారు. క్లాస్ వార్ పై జగన్ కు భవిష్యత్తులో గుణపాఠం తప్పదన్నారు పవన్. సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్ కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం. జగన్ మర్చిపోక, ఏ అమరావతినైతే, ఏ ప్రజలనైతే, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో, జీవితాలని చిన్న భిన్నం చేశారో, గుర్తుపెట్టుకోండి జగన్. భవిష్యత్తును మిమ్మల్ని కాళ్ళ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎన్నికల తర్వాత వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం అన్నారు బాబు పవన్. జగన్ను ఇంటికి పంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.